నిజంగా కోవిడ్ నిద్రపోనివ్వట్లేదు టాలీవుడ్ హీరోలని. థియేటర్స్ లోకి ఊపొచ్చింది. ఇక మనం తగ్గేదేలే అనుకుంటున్న టైంలో దెబ్బ కొట్టేసింది. అందుకే 2022లో కొత్తగా మళ్ళీ వాయిదా లేడ్ తీసుకున్నారు RRR రాధేశ్యామ్. మరి ఈ సినిమాల బాటలో మరిన్ని పెద్ద సినిమాలు చేరబోతున్నాయా? మాకు తప్పట్లేదని త్వరలోనే ఫ్యాన్స్ కి స్టార్స్ షాక్ ఇవ్వబోతున్నారా? వాయిదా పర్వం రిపీట్ కాబోతోందా? స్టార్ సినిమాలన్నీ కొత్త డేట్స్ వెతుక్కోవాల్సిందేనా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇండస్ట్రీని నిద్ర లేకుండా చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా RRR రాధేశ్యామ్ రాలేమని తేల్చేశాయి, తప్పుకున్నాయి. ఆంధ్రాలో టికెట్ రేట్స్తోనే ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ ఇప్పుడు 50% ఆక్యుపెన్సీతో ఛాన్స్ తీసుకునేలా లేదు. ప్రస్తుతం షూటింగ్ సజావుగా సాగట్లేదు. ముందు ముందు పరిస్థితులు ఎలా మారుతాయో అర్థం కావట్లేదు. అందుకే వాయిదా అని మరికొందరు స్టార్స్ ప్రకటించే అవకాశం ఉంది. February 4th రిలీజ్ అంటూ అనౌన్స్ చేసిన మేకర్స్ ఆచార్యను ఆ డేట్కు తీసుకురావటం కష్టమే. పెరుగుతున్న కోవిడ్ ఆంక్షలు రిలీజ్కు బ్రేక్లు వేస్తున్నాయి. ఇక RRRతో రామ్ చరణ్ పాన్ ఇండియా వైడ్ ఎంట్రీ ఇచ్చాకే ఆచార్యను తీసుకురావాలనే సెంటిమెంట్ కూడా ఉంది. సో ఆ లెక్క ప్రకారం ముందు RRR జనాల ముందుకు రావాలి. ఆ తర్వాతే ఆచార్యతో కలిసి సిద్ధ రంగంలోకి దిగుతాడు. అందుకే ఎలా చూసుకున్నా February 4th నుంచి చెరు సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సర్కార్ వారి పాటకు 2.5 నెలల గ్యాప్ ఉంది. కానీ April 1st సినిమా రిలీజ్ మాత్రం కష్టంగానే ఉంది. ఈ మధ్యే మోకాలి సర్జరీ చేయించుకున్న మహేష్ బాబుకు కోవిడ్ సోకటంతో ప్రస్తుతం రెస్ట్ మోడ్లో ఉన్నారు. కరోనా నుంచి కోలుకున్నా వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ లేదు. వచ్చే నెలలోనే రీస్టార్ట్ చేస్తారని అంటున్నారు. అది అన్నీ బాగుండి కోవిడ్ కేసులు ఆంక్షలు లేకుండా ఉంటేనే. అందుకే సర్కార్ వారి పాట మేకర్స్ కొత్త డేట్ గురించి ఆలోచిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కూడా పండక్కి ఉండకపోవచ్చు. పరిస్థితి ముదిరితే February 11 రావాల్సిన మాస్ రాజా ఖిలాడి కూడా ఆగిపోయే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతున్న భీమ్లా నాయక్ పరిస్థితి సేమ్ టు సేమ్. కోవిడ్ కేసులు తగ్గేదాకా భీమ్లా నాయక్ మిగిలిన పార్ట్ పూర్తి చేసేలా కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేటైతే February 25 కు తీసుకురావటం కుదరకపోవచ్చు. ఏ ముహూర్తాన పుష్ప రిలీజ్ అయిందో లేదో కానీ రయ్యమని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా, 50% ఆక్యుపెన్సీ పెట్టినా, కొన్ని చోట్ల థియేటర్స్ మూసేసినా కలెక్షన్స్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది. రిలీజ్ అయ్యే నెల రోజులు కాకుండానే నార్త్లో 100 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ స్టార్స్ షాక్ అయ్యేలా చేస్తోంది పుష్ప. ఇలాగే ఎంటర్టైన్మెంట్ తో ఫైర్ అంటించిన పుష్ప నాన్ స్టాప్ గా థియేటర్లలో కలెక్షన్ల అగ్గి రాజేస్తూనే ఉంది. అందుకే బర్నింగ్ కలెక్షన్లతో దూసుకుపోతూ బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు క్రియేట్ చేస్తుంది. సరిగ్గా 25 రోజుల క్రితం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన పుష్ప నార్త్ బెల్ట్లో సోలోగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన 5వ సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా సినిమా అని ఫస్ట్ నుంచి చెబుతున్నా సౌత్లో చేసినంత ప్రమోషన్లు బాలీవుడ్లో పుష్ప టీం చెయ్యలేదనే చెప్పాలి. కానీ సినిమాలో దమ్మున్నప్పుడు దూసుకుపోతుందన్న కాన్ఫిడెన్స్తో రిలీజ్ చేసిన బన్నీ అండ్ టీమ్ ఇప్పుడు జస్ట్ 25 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లను ఓన్లీ బాలీవుడ్లోనే రాబట్టారు. రిలీజ్ అయినప్పటి నుంచి బాలీవుడ్లో దూకుడు చూపిస్తున్న పుష్ప రిలీజ్కు 4 రోజులు దగ్గర పడుతున్నా ఇంకా కాన్స్టెంట్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్లో 83 స్పైడర్మ్యాన్ లాంటి హైలీ కాంపిటేటివ్ సినిమాలను కూడా దాటుకుని ఈ కలెక్షన్లను సాధించగలిగిందే పుష్ప. ఇప్పటికే 325 కోట్ల కలెక్షన్లతో తగ్గేదే లేదంటోంది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న పుష్ప హిందీ వర్షన్ని January 14 రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇలా ప్రతి ఒక్కరూ పుష్ప మూవీ చూసి సోషల్ మీడియాలో తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఫస్ట్ పాన్ ఇండియా మూవీతోనే బాలీవుడ్లో ఇంత ఇంపాక్ట్ చూపించి కోవిడ్ టైంలో కూడా కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పుష్ప. అదిగో ఇదిగో అని ఆశ పెట్టి మళ్ళీ డిసప్పాయింట్ చేశారు హృతిక్ రోషన్. బర్త్డే రోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని ఊరించి ఊరించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెబుతారనుకుంటే గుడ్ న్యూస్ కాదు కదా, అసలు ఉన్న సినిమా ఆశల మీదే నీళ్లు చల్లారు. ఇంతకీ ఇండియన్ సూపర్ హీరో మూవీ క్రిష్ కి పార్ట్4 ఉన్నట్లా లేనట్ట? సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఈ సినిమాతో ఇండియన్ సూపర్ హీరోని ఆడియన్స్ కి పరిచయం చేశారు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా అంటూ క్రేజీ సూపర్ పవర్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కించేశారు. ఈ సినిమాకు కంటిన్యూయేషన్ గా వచ్చిన క్రిష్ క్రిష్ సీక్వెల్స్ సినిమా మీద ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. అయితే క్రిష్4 ఎప్పుడన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు హృతిక్. క్రిష్4 మీద బాలీవుడ్ లో ఎప్పటి నుంచో హైప్స్ క్రియేట్ అవుతున్నాయి.
అయితే లాస్ట్ ఇయర్ జూన్ 23న క్రిష్ 4 ఉంటుందని, త్వరలోనే సెట్స్ మీదకెళ్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు హృతిక్ రోషన్. క్రిష్ మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మాత్రం క్రిష్ 4 ఇప్పుడప్పుడే సాధ్యమయ్యేలా లేదని తేల్చేశారు. క్రిష్ 4ని పోయిన ఏడాదే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు హృతిక్ అండ్ టీమ్. కానీ కోవిడ్ సిచ్యువేషన్స్ ఇంకా సెటిల్ కాలేదు. ఇప్పటికే పెద్ద బడ్జెట్ సినిమాలతో ప్రొడ్యూసర్లు పీకల్లోతు నష్టాల్లో ఉన్నారు కాబట్టి తెలిసే తెలిసి ఆ ప్రాబ్లంలో పడటం ఇష్టం లేదంటున్నారు రాకేష్ రోషన్. అందుకే ఎప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయిపోయి సేఫ్గా షూటింగ్ జరిపే పరిస్థితులుంటాయో అప్పుడు క్రిష్ 4 స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు హృతిక్ అండ్ యూనిట్. సో హృతిక్ బర్త్డేకి క్రిష్ 4 అనౌన్స్మెంట్ వస్తుందేమో అనుకున్న వాళ్ళకి ఆ గుడ్ న్యూస్ కోసం ఇంకొంతకాలం వెయిట్ చేయాల్సిందే. రిలీజ్ అయిన బంగారాజు ట్రైలర్ సుకుమార్ కి దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ విషెస్. ట్రెండ్ అవుతున్న అఖండ లైగర్ ప్రోమో, రౌడీ బాయ్స్ మీమ్స్ కి హీరో హీరోయిన్స్ రియాక్షన్, రియల్ దండుపాల్యం ట్రైలర్ లాంచ్, ఇలాంటి లేటెస్ట్ ఫిలిం హ్యాపెనింగ్స్ పై హావ్ ఎ లుక్. బంగారాజు ట్రైలర్ రిలీజ్ అయింది. అఖిలేని ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా బంగారాజును కళ్యాణ్ కృష్ణ తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 13న యుఎస్ లో ప్రీమియర్ కానున్న ఈ మూవీ జనవరి 14న తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయబోతోంది. సుకుమార్ బర్త్డే సందర్భంగా ఓ పాట ద్వారా విషెస్ తెలియజేశాడు దేవిశ్రీ ప్రసాద్. పుష్ప మూవీలోని శ్రీవల్లి పాటకు పేరడిగా ఈ బర్త్డే సాంగ్ ను తీసుకొచ్చాడు. సుక్కుకి ప్రేమతో అంటూ ట్యాగ్లైన్ కూడా తగిలించాడు డిఎస్పి. లేటెస్ట్ గా రిలీజ్ అయిన అన్స్టాపబుల్ ప్రోమో ఫుల్ వైరల్ గా మారింది. పూరి జగన్నాథ్, చార్మి, విజయదేవరకొండతో బాలయ్య చేసిన సందడికి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. ఈ ఎపిసోడ్ సంక్రాంతి స్పెషల్ గా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. రౌడీ బాయ్స్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ పై ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు ఆశిష్ అనుపమ పరమేశ్వరన్. కాగా ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. సత్యదేవ్, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ లీడ్ రోల్స్ లో పీరియోడికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన మూవీ స్కైలాబ్. ఈ సినిమా జనవరి 14 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. రాగిణి ద్వివేది, మేఘనరాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు కన్నడ భాషల్లో రూపొందిన సినిమా రియల్ దండుపాల్యం. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. సినిమా జనవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. రాజు సహానా జంటగా సురేష్ రెడ్డి తెరకెక్కించిన సినిమా బరి. రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ను లాంచ్ చేశారు నిర్మాత రాజ్ కందుకూరి.